హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి మనకి వెరీ ఫేమస్ అనమాట. సో ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ అయితే చేయడం జరిగింది. సో మనతో పాటు ఈరోజు మీసం సురేష్ గారు ఉన్నారు. యాక్చువల్గా ఆయన ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అండ్ లైఫ్ స్టైల్ ఎలా స్టార్ట్ అయింది ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను సార్. సో ప్రజెంట్ ఏం షూటింగ్ చేస్తున్నారు? అసలు మీరు ఇండస్ట్రీకి ఫస్ట్ ఎలా వచ్చారు? ఫస్ట్ దృశ్యం మూవీ అండి, నిన్నటితోనే 9 ఇయర్స్ కంప్లీట్ అయింది. అండ్ దృశ్యం 2 లో కూడా చేయడం జరిగింది. ప్రెసెంట్ వచ్చేసి పుష్ప 2 జరుగుతుంది, పెద్ద మూవీ అంటే. ఇంకా కొన్ని చిన్న మూవీస్ కూడా జరుగుతున్నాయి. ఒకటి ఓసీ అని కూడా జరుగుతుంది, ఇంకోటి మార్కెట్ మహాలక్ష్మి అని ఒక మూవీ జరుగుతుంది అండి. ఇంకో 2 సినిమాలు పెట్టుకుని అవకాశం అంటే, యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ట్రై చేస్తుండేవాళ్ళు. నాకు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు పక్కనే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సరదాగా కూర్చునేవాడిని. వాళ్ళు వెళ్ళి సినిమాలు ట్రై చేసేవాళ్ళు, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ట్రై చేస్తుంటే సరే అని చెప్పి రామానాయుడు స్టూడియోకి వెళ్తున్నారు వాళ్ళు, సరదాగా రమ్మన్నారు. నేను వెళ్ళాను రామానాయుడు స్టూడియో చూద్దామని వెళ్ళాను. అంటే మనం సినిమాలో చూస్తుంటాం కదా హీరో హీరోయిన్స్ని, ఎలా ఉంటుంది అసలు షూటింగ్ ఎలా ఉంటుందని వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆడిషన్ జరుగుతుంది, జరుగుతుంటే తను ఒక అతను వచ్చి అసోసియేట్ డైరెక్టర్ మీరు కూడా ఆర్టిస్ట్ అన్నారు. అవునన్నాను. అంటే చెప్పారు ఇట్లా ఒక హోటల్లో పనోడి క్యారెక్టర్ ఉంది ఇట్లా అని చెప్పి ఆయన చెప్తే సరే అని చెప్పి దృశ్యం అయితే ఆ సీన్ చెప్పారు. మామూలు క్యాజువల్గా హోటళ్ళలో ఇస్తుంటారు టీ కాఫీ బాయ్స్ అలాగే చెప్పేసా వచ్చేసా. వచ్చిన తర్వాత కాల్ చేశారు వాళ్ళు, 1 వీక్ తర్వాత కాల్ చేసి ఇట్లా మీరు దృశ్యం మూవీకి సెలెక్ట్ అయ్యారండి, వెంకటేష్ బాబు హీరో, సురేష్ ప్రొడక్షన్ అంటే. అప్పుడు ఇంకా ఫుల్ హ్యాపీ, అందరిని అడిగాను అనమాట ఇట్లా చేస్తున్నారు అసలు రియలా ఫేకా అని నాకు అర్థం అనుకున్నాను. అయితే కేరళకి రమ్మని చెప్పారు, కేరళ. అండ్ 2 కూడా అంతే సేమ్ సెట్. నేను అదే షాక్ అయ్యా, 2 జరిగింది దాదాపు మళ్ళీ ఒక 7 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత జరిగింది. కరోనా టైంలో వెళ్ళి చేసాం అక్కడ, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ అదే సెట్ చేశారు. సూపర్ అసలు, ఆ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజమే. సో అలా రావడం మీకు ఫస్ట్ మూవీకి అప్పుడు వెంకటేష్ గారిని చూసారా? ఫస్ట్ ఒక రోజు మొత్తం అలా కూర్చున్నాను, సీన్ ఏం జరగట్లేదు, ఏంటి సీన్ అన్నారు అది అన్నారు అని అందరిని యాక్టర్స్ని చూసుకుంటూ కూర్చున్నాను. అందరు అంటే ఫస్ట్ టైం కదా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అందరిని చూస్తున్నాను. నెక్స్ట్ రోజు మళ్ళీ సెట్లోకి వెళ్ళాను, సడన్గా నా షాట్ ఉంది, ఏ నీది ఇట్లా టీ ఇవ్వాలి హీరో గారికి అనగానే సడన్గా వెంకటేష్ గారు వచ్చారు. అంటే అప్పుడప్పుడు దూరం నుంచి చూసి దగ్గరికి వచ్చారు, అరే రఘు ఒక టీ రా అని చెప్పేసి వెళ్తాడు అనేసి మామూలే చేసేసా. చేసిన తర్వాత చూస్తున్నాను, ఏంటో అలా చూస్తున్నావు అన్నాడు. ఇండస్ట్రీ కొత్త అంటే, అవును సార్ మిమ్మల్ని చాలా సినిమాలలో చూశాను, నేను ఫోటో కావాలన్నాడు. అవును సార్ ఫోటో కావాలి సార్ అన్నా. అప్పుడు ఒక చిన్న ఫోన్ ఉండే నా దగ్గర మామూలు, అందులో ఫోటో తీసుకొని మా ఫ్రెండ్స్ అందరికీ మెయిల్స్లో పంపించాను. అప్పుడు అంటే అప్పుడు ఫేస్బుక్ ఆర్కుంటుండే, దాని ద్వారా పంపించాను. సో అలా ఇండస్ట్రీ రావడం జరిగింది. సో మనకండి ప్రెసెంట్ పుష్పలు మీకు పుష్ప 1 కూడా చేస్తున్నారు, నెక్స్ట్ ఇప్పుడు పుష్ప 2 మీకు రన్నింగ్ అవుతుంది కదా. అసలు ఎలా అవకాశం మందులు ఎలా వచ్చింది, పుష్పాలు ఎలా వచ్చింది? పుష్పాలు అంటే దాని ముందు నేను చాలా దృశ్యం, తర్వాత రామయ్య వస్తావయ్య ఒక్కొక్క సీన్ చేశాను, మేడం బాయ్ సినిమాలో చేశాను, అలా చాలా సినిమాలు ఉన్నాయి. అలా చేసుకుంటూ 1-2 సీన్స్ చేస్తూ వస్తాను పెద్ద సినిమాలో. అప్పుడు సడన్గా కొన్ని రోజులు బ్రేక్ పడింది నాకు. తర్వాత నాకు అర్థం కాలేదు ఏంటి ఇండస్ట్రీ అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని అర్థం కాకుండా ఉన్నప్పుడు ఆడిషన్స్ జరుగుతుంటాయి. ఫస్ట్ మీరు వచ్చారుగా నాతో, అలా వెళ్తూ ఉండాలి కొంచెం సర్కిల్ అంటే. మామూలు ఆర్టిస్టులను ఇంతకుముందు కలిసి ఉన్నాక వాళ్ళందరినీ మళ్ళీ కాంటాక్ట్లోకి తెచ్చుకున్నాను, ఏం సార్ ఏం చేస్తున్నారు భయ్య ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా ఇలా జరుగుతున్నాయి ఆడిషన్స్ అంటే. అప్పుడు వెళ్ళి మళ్ళీ ట్రై చేశాను. అప్పుడు భలే మంచి రోజు అని ఒక సినిమా మన సుధీర్ బాబు గారి, అందులో ఫుల్ లెంత్ క్యారెక్టర్ పడింది, సాయి కుమార్ గారి పక్కనే ఉంటాను, థియేటర్లో జరుగుతుంటుంది సినిమా అంతా, 1 డేలో అయిపోద్ది. అందులో చాలా మంచి క్యారెక్టర్ పడింది. ఇంకా అప్పటి నుంచి బ్యాక్ అసలు భలే మంచి రోజు నుంచి ఇంకా మళ్ళీ బిజీ అయిపోయాను బ్యాక్ టు బ్యాక్. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను, మళ్ళీ తేజ గారికి నేనే రాజు నేనే మంత్రిలో ఒక క్యారెక్టర్ చేశాను జోగేంద్ర సాంగ్లో ఉంటే, సీతాలో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు మళ్ళీ. ఆ తర్వాత స్కైలాబ్ అని చేశాను, దాని ముందు బ్రాండ్ బాబు అని చెప్పేసి అట్లా చాలా. ఇప్పటి వరకు ఒక 60-70 మూవీస్ చేశాను. ఒక 2-3 సీన్స్ ఉన్నాయి అయితే ఒక 50 మూవీస్ పైన ఉన్నాయండి, ఒక 10-15 మూవీస్ ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఉన్నాయి.
బిఫోర్ సక్సెస్ ముందుకి ఆఫ్టర్ సక్సెస్ ముందుకి చాలా లైఫ్ లో చేంజెస్ ఉంటాయి. బయటికి ఇలా వెళ్తున్నప్పుడు మమ్మల్ని జనాలు గుర్తుపడుతూ ఉంటారా, ఫోటోస్ అడగడం గుర్తుపట్టడం? యాక్చువల్ గా మీరు ఇందాక అడిగారు పుష్పాలు అవకాశం వచ్చిందని, ఇది ఇన్ని సినిమాలు చేయడం ఒక అంటే ఒక టర్మ్ లాగా అయిపోయింది. దాదాపు నేను అప్పుడు 50-60 మూవీస్ చేశా. ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళని బాగా గుర్తుపడతారు, సినిమాలు చూసే వాళ్ళు గుర్తుపడతారు. ఒకరోజు సడన్ గా నాకు కాల్ వచ్చింది, ఇట్లా సుకుమార్ సార్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని. అంటే ఎందుకులే, ఏముంటుంది అంటే పెద్ద మూవీస్లలో మ్యాక్సిమం హీరో హీరోయిన్ అంటే హీరోయిన్ కూడా ఓన్లీ సాంగ్స్ వరకే స్పేస్ ఉంటుంది, మళ్ళీ పెద్ద స్టార్స్ కదా మనకి ఏముంటుంది అని. లేదు లేదు నీ క్యారెక్టర్ ఉంది, ఇలా హీరో పక్కనే ఉంటుంది, పేర్లు చదివేది ఉంటుంది, దాని తర్వాత కూడా అంటే అవునా అని చెప్పి నిజం అవుతామని డౌట్ వచ్చింది. సరేలే అంటే శంకరపల్లిలో షూట్ ఉందని చెప్పారు, వెళ్ళా. వెళ్ళగానే ఫస్ట్ రోజు మళ్ళీ సేమ్ ఖాళీగా కూర్చున్నాను. సెకండ్ రోజు అల్లార్జున్ గారు వచ్చారు. ఫస్ట్ ఒక చిన్న షార్ట్ జరిగింది, మాది జరిగిందని నన్ను చూశాడు. మీరు ఆర్టిస్ట్ ఇక్కడ రండి అన్నాడు. ఫస్ట్ ఇక్కడ రండి అనగానే భయం వేసింది, ఎందుకంటే మీరు ఆర్టిస్టే కదా అంటే అవును సార్ అంటే కుడి ఎడమైతలో చేసింది మీరే కదా అన్నారు. దాని ముందు కుడి ఎడమైత అని వెబ్ సిరీస్ ఉంది, అందులో కో డైరెక్టర్ క్యారెక్టర్ చేశాను, హీరోని ఆడిషన్ చేస్తూ ఉంటాను. అది బాగా నచ్చిందంట హీరో గారికి, చెప్పారు చాలా బాగా చేశాడు, మనం చాలా బాగా చేస్తున్నాం అంటే సుకుమార్ గారు ఉండి అవును మన దాంట్లో కూడా చేస్తున్నాడు అని చెప్పి ఆ సీన్ చేయడం. దాని తర్వాత కూడా ఇంకా రెండు సీన్స్ చేశాము, అవి ఎడిటింగ్లో కట్ అయిపోయాయి. ఆ పేర్లు చదివే సీన్ ఒకటి ఉంది. ఓకే ఓకే. అయితే అల్లు అర్జున్ గారు ఏమైనా అంటే ఇలాగ యాక్టింగ్ పరంగా కానీ దాని గురించి ఏమైనా సజెషన్స్ ఇచ్చారు ఏమైనా మాట్లాడాలి అంటే? వేరే వాళ్ళకి ఇస్తుంటారు, నాకైతే ఇవ్వలేదు. అసలు సెట్లో ఎలా ఉంటారు అల్లు అర్జున్ గారు? అల్లు అర్జున్ గారు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కాన్సన్ట్రేషన్ అంతా తన యాక్టింగ్ పైన ఉంటుంది. 99% మొత్తం అంటే ఏ విధంగా వేయాలి ఎలా వేయాలి అని చెప్పేసి దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తూనే ఉంటాడు. ఒక టేక్ అయిపోయింది అనుకోండి, ఆ టేక్లో ఏదైనా చిన్న మిస్టేక్ వస్తుంది, ఎలాగో సుకుమార్ గారి అంటే కొంచెం టేక్స్ ఎక్కువ ఉంటుంది. తన తర్వాత మళ్ళీ తను ఏదో ఆలోచిస్తాడు, ఇంకా దీనికంటే బెటర్మెంట్ చేద్దాం, బెటర్మెంట్ బెటర్మెంట్ ఎప్పుడు బెటర్మెంట్కి చూస్తుంటాడు. అది ఫైనల్లీ ఇంకా పర్ఫెక్షన్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే. అసలు ఆయనకి మనకి ఆయనకున్న బ్రాండ్ నేమ్ వచ్చేసి స్టైలిష్ స్టార్. సో ఆ స్టైలిష్ స్టార్ కాస్త కొంచెం మొత్తం ఒక మాస్ లుక్ అంతా ఆ మేకప్ ముందు ఎట్లా మెయింటైన్ చేసేవారు ఆయన? ఆయన మేకప్కి దాదాపు ఒక 1 అవర్ అలా టైం తీసుకునేవాళ్ళు మొత్తం అంతా మేకప్. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు మంచి స్టైలిష్గా వస్తారు, సెట్లోకి రాగానే స్టైలిష్గా వస్తారు. ఆ తర్వాత లోపలికి వస్తాడు కదా, షార్ట్ రెడీ అవ్వగానే పక్కన ఎవరైనా చూస్తే ఎవరు క్యారెక్టర్ అంతా అనుకుంటారు, గుర్తుపట్టరు. ఆ విధంగా ఉంటుంది అంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు, ఇన్వాల్వ్ అయిపోయి యాజ్ ఇట్ ఈస్గా ఆ మేకప్ అండ్ ఆ గెటప్ సెటప్ అయిపోయి అప్పుడు అందులో ఇన్వాల్వ్. అసలు సీన్లో కూడా చేస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అరే ఇలా చేస్తున్నాడు ఇంకా అంటే వాళ్ళు చూసినప్పుడు మనం కూడా ఇలా చేస్తే ఇంకా బాగుండేది, మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉండే, మనకు 1-2 టేక్స్ ఉంటాయి ఎక్కువగా. వాళ్ళు ఏంటంటే హీరోస్ కదా, ఇంకా బెటర్మెంట్గా చాలా చేస్తుంటారు అంటే చెయ్యాలి కూడా, ఎందుకంటే వాళ్ళకు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఫ్యాన్స్ కోసం అంటే చిన్న తప్పు జరిగినా ప్రతి ఒక్కళ్ళు అరే ఇలా చేశాడు అలా చేశాడు అంటారు, అందుకని చెప్పి మంచి చేయడానికి వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేస్తుంటారు. సో మీకు ఫ్యామిలీ పరంగా అంటే అమౌంట్ పరంగా అంతా సెటిల్ సార్? అంటే కొన్ని ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీ కొన్ని అప్ అండ్ డౌన్స్ అది ఎక్కడైనా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి కొన్ని సినిమాల్లో మంచి పేమెంట్స్ ఉంటాయి, కొన్ని సినిమాల్లో కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అంటే కొంచెం అటు ఇటు ఉన్న క్యారెక్టర్ మనకు మంచిగా ఉందనుకోండి చేస్తూ ఉంటాము, అయితే కొందరు మాత్రం కొందరు మోసం చేస్తుంటారు, అవి తట్టుకోలేము ఇంకా. అంటే పేమెంట్ కొద్దిగా 1-2 జరిగాయండి, అది అందరికీ ఖచ్చితంగా ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళకి. అంటే ఇప్పుడు నేనే షాక్ అయ్యా, 9 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇంకో 1 ఇయర్ అయితే 10 ఇయర్స్ అవుద్ది. సో ఈ 10 ఇయర్స్లో ఎన్నో ఒడిదుడుకులు జరుగుతుంటాయి. అంటే మనకు మంచి ఉన్న దగ్గర చెడు ఖచ్చితంగా ఉంటుంది, ప్లస్ ఉన్న దగ్గర మైనస్ ఉంటుంది. అట్లా మంచి సినిమాలు చేసాము, అదేవిధంగా కొన్ని ఇలాంటివి కూడా తగిలాయి కొందరు. అంటే ముఖ్యంగా మెయిన్ మధ్యలో ఉండేవాళ్ళు అంటే డైరెక్టర్లు వీళ్ళందరూ బాగానే ఉంటారు, మధ్యలో ఇంకా కొందరు మేనేజర్స్. ఈ మెయిన్ ఏంటంటే కోఆర్డినేటర్ వ్యవస్థ కొద్దిగా పెద్దగా అయిపోయింది, వాళ్ళు కుమ్మక్కోవడం వల్ల సార్ నేను ఇస్తానులే డబ్బులు, మేము ఇస్తాం మాట్లాడతామని చెప్పేసి లాస్ట్ డబ్బుల విషయంలోనే చాలా ప్రాబ్లమ్స్. ఈ మధ్య ఇంకా చాలా ఘోరంగా అయిపోయింది ఇండస్ట్రీ. అది ఇంకోటి ఏంటంటే మాలాంటి ఆర్టిస్టుల వద్దనే, పెద్ద పెద్ద స్టార్స్కి అయితే అన్నీ వెళ్ళిపోతాయి, తర్వాత యాక్టర్స్ దగ్గరికి రాగానే ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మళ్ళీ చిన్న వాళ్ళు కూడా బాగుంటారు, జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళకి బాగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి యూనియన్స్ ఉంటాయి, వాళ్ళని బల్క్ తీసుకొస్తారు, ఆ ఏజెంట్ ఇచ్చేసుకుంటారు, డైలీ ఇచ్చేసుకుంటారు. మాకు మాత్రం ఏంటంటే క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు ఆపి కొన్ని ఇచ్చి లాస్ట్లో ఇచ్చేటప్పుడు ఒక అలా అందరు చేయరు, ఒక 2-3 సినిమాలు జరిగాయి.
సో నెక్స్ట్ ఏంటి మూవీస్ రెడీగా ఉన్నాయి మీకు ఏం చేస్తున్నా నెక్స్ట్ ఇంకా ప్రెజెంట్ వచ్చేసి పుష్ప టూ జరుగుతుంది బిజీగా ఉన్నారు పుష్ప టూ వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ కూడా వదులుకోవడం జరిగింది అండ్ ఒకటి పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ అనేది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని చెప్పి చేశారు కదా వాళ్ళ బ్యానర్లోనే ఇంకో వెబ్ సిరీస్ ఒకటి జరుగుతుంది ఒకటి ఓసీ మూవీ అని జరుగుతుంది ఇంకోటి మార్కెట్ మహాలక్ష్మి అని చెప్పేసి ఒకటి జరుగుతుంది ఇంకోటి టైటిల్ పెట్టలేదు మన శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్ ఉంది కదా జాంబిరెడ్డి హీరోయిన్ తను హీరోయిన్ చేస్తుంది నేను మహేష్ ఇంకో అతను హీరోగా ముగ్గురం కలిసి లీడ్ క్యారెక్టర్లో చేస్తున్నది ఒకటి జరుగుతుంది ఓకే ఎందుకు సార్ అంటే మూవీస్కి అంకితం అయిపోయారు ఎందుకు జబర్దస్త్కి వీటి చిన్న షోస్కి ఎందుకు ఎప్పుడు ట్రై చేయలేదా అంటే అవకాశాలు అనేది మీకు ఇంట్రెస్ట్ లేదా అంటే యాక్చువల్గా వచ్చేసి ఫస్ట్ చాలామంది పిలిచారు అందులో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు గెటప్ సీన్ చాలా మంచి ఫ్రెండ్ అండ్ మహేష్ కూడా ఇప్పుడు మహేష్ చేయట్లేదు కానీ అప్పుడు చేసినప్పుడు ఫ్రెండే తర్వాత ఆది కూడా హైపర్ ఆది ఉన్నాడు కదా తను కూడా చాలా మంచివాడు మాట్లాడుతుంటాడు అన్నయ్య అది అయితే గెటప్ సీన్ గారు చాలాసార్లు నన్ను చెప్పాడు బాబాయ్ రా బాబాయ్ చేద్దాం అది అని అంటే నాకు కుదరలేదు ఆయన పిలిచినప్పుడు అదేంటో నాకు టైంకి వేరే షూట్ వచ్చేది తప్పుడు వాళ్ళు అంటే పిలుస్తుంటే రావట్లేదు అని చెప్పి వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకున్నారేమో నేను ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా లైట్ తీసుకున్నారు ఇంకేమొస్తావులే బిజీ ఉంటావు కదా అది అని సరే అని నేను కూడా ఇంకా లైట్ తీసుకున్నాను వెళ్ళలేదు ఇంకా అటువైపు ఇండస్ట్రీలో అంటే ఒడిదుడుకులు ఉండడం అది సాధ్యం సో గర్ల్స్ ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీకి వచ్చేదని ఒక బ్యాడ్ రూమర్ ఇండస్ట్రీ మీద ఉంది దాని గురించి మీరు ఏమంటారు సార్ యాక్చువల్లీ నేను కామెంట్ చేయొద్దండి అది అంటే ఫేస్ చేసిన వాళ్ళు ఉండొచ్చు చాలా మంది అంటే అవి గర్ల్స్కి కూడా కాదు చాలా మంది బాయ్స్ కూడా ఫేస్ చేసినవి ఉన్నారు బాయ్స్ వచ్చేసి బాయ్స్ని ఎలా మోసం చేస్తారంటే మామూలుగా డబ్బులు తీసుకొని మోసం చేస్తారు అది కామన్ అది అది ఏంటంటే వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు అదేంటో వాళ్ళ చేతిలోనే పడుతుంటారు వాళ్ళ దగ్గర డబ్బులుండి అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్టింగ్ నేర్పిస్తా అంటారు ఆ తర్వాత నీకు అది ఇప్పిస్తాను కార్డు ఇప్పిస్తాను డైరెక్ట్ పెద్దవాళ్ళతో చేయిస్తానంటారు వాళ్ళు ఏంటంటే ఇండస్ట్రీలో జస్ట్ షూటింగ్ జరుగుతుంటాయి కదా ఆ లొకేషన్కి తీసుకెళ్ళడం వాళ్ళని వీళ్ళని కలవడం ఫోటోలు ఎవరైనా దిగుతారండి ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారు ఫోటోషూట్ జరుగుతుందంటే ఎవరైనా ఫోటో దిగుతారు చిరంజీవి గారు నాకు తెలుసు అన్నంత మాత్రాన నమ్మేస్తారా అది నమ్మిన వాడిది బుద్ధి తక్కువ అలా నమ్మి మోసపోతారు అంటే తెలియదు ఇండస్ట్రీకి ఎలా అంటే ఎలా రావాలి ఏంటి అనేది తెలియక ఆ విధంగా చాలామంది దళారుల చేతిలో మోసపోతూనే ఉన్నారు పోయారు కూడా అండ్ ఉన్నారు కూడా పోతున్నారు లేడీస్ విషయానికి వస్తే అది ఇంకా అందరికి కామన్గా తెలుసు వాళ్ళు అంటే కొందరు ఓపెన్ అయ్యారు కొందరు ఓపెన్ కారు అది జరుగుతుంటుంది అలా కాస్టింగ్ కౌచ్ అనేది నిజంగానే ఉందా సార్ ఇండస్ట్రీలో లేకపోతే అది రూమర్ అంటారా మీరైతే నేను దాని గురించి కామెంట్ అంటే ఉండొచ్చు అంటే ఏదైనా పోలేదని ఇప్పుడు రాదంటారు కదా ఉండొచ్చు మేబీ కొందరు దాని గురించి వచ్చి ఓపెన్గా కూడా మాట్లాడారు కదా మేబీ ఉండొచ్చు అంటే ఎందుకంటే కొన్ని సినిమాలకు జరుగుతుంటాయి అంటే నేను కూడా విన్నాను అంటే నాతో చెప్పారు బట్ నేను చేసిన సినిమాల్లో అలాంటివి జరగలేదు వేరే సినిమా వాళ్ళు అంటే వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాను ఇలా వాళ్ళు అడిగారండి ఇలా అడుగుతున్నారు అని చెప్పి నాకు వేరే యాక్ట్రెస్ చెప్పారనమాట నేను చెప్పినట్టు నేను అప్పుడు నేను అన్నాను లేదండి మీరు అలా వెళ్ళకండి మీకు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది అంటే లేదు చాలా తిరిగి తిరిగి అలసిపోయానండి ఎంత చేసినా రావట్లేదు వీళ్ళు ఆ విధంగా అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అంటే అప్పుడు నేను అన్నాను అలా వెళ్ళకండి మీరు అలా వెళ్తున్నారంటేనే వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నట్టు వాళ్ళు వాడుకొని వదిలేస్తారు ఆ తర్వాత ఏమి ఉండదు మీకు అంటే మరి ఎలా అండి అంటే ట్రై చేస్తూనే ఉండాలండి ఏం చేయలేము మనం మన అదృష్టం అంతే అని చెప్పాను రైట్ సో సార్ మనము ఏదైనా ఒక సక్సెస్ చేస్తున్నామన్నా బిజినెస్లో అవ్వచ్చు లైక్ ఇలా ఇండస్ట్రీ ఎదుగుతున్నామన్నా మనం చూసి ఏడ్చే వాళ్ళు ఎంత ఉంటారో పొగిడే వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా అలాగే ఉంటారు మీ లైఫ్లో మీకు ఎదురైన సందర్భాలు పైన ఎంకరేజ్ చేసిన వాళ్ళు డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారా డిస్కరేజ్ అంటే పక్కన ఉన్న వాళ్ళు చేస్తుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అంటే సినిమా వాళ్ళు ఉంటారు మనం సినిమా ఫీల్డ్లో చేస్తుంటాం కొందరు ఫ్రెండ్స్ కూడా అంటారు అంటే ఎందుకు వాడు చూడు మీరే ఎగ్జాంపుల్ టీవీలోకి ఎందుకు వెళ్ళలేదు అనేసి మీరు అన్నారు నేనేమో సినిమాలు చూస్తున్నాను అంటే సినిమాలు చేస్తున్నాను మీకేముంటుంది అరే నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా వాడు గొప్పడై నువ్వు కూడా గొప్పడవుతావు కదా అంటే అది వాడికి ఒక్కడికి అయింది అందులో ఉన్న వాళ్ళందరికీ కాలేదు కదా ఇప్పుడు టీమ్ లీడర్స్ ఉంటారు వాళ్ళకి పేరు వచ్చింది ఇప్పుడు నాకు వస్తుందో లేదో సెకండరీ నేను ఇందులో అయితే హ్యాపీగా ఉన్నాను నేనేంటంటే ఉన్నంతలో హ్యాపీగా ఉన్నా నువ్వు అందులోకి వెళ్ళు ఇందులోకి వెళ్ళు అని చెప్పేసి నా మైండ్ డైవర్ట్ చేయొద్దు అని చెప్పి నేను చెప్పేస్తుంటా ఇప్పుడు వాళ్ళ వల్ల నేను వాళ్ళ మాటని మళ్ళీ బ్యాక్ వెళ్ళాను అనుకో మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంటాం అంటే మళ్ళీ ఏమన్నా అయింది అనుకో మళ్ళీ నేనే అంటే ఏది ఫేస్ చేసినా నేనే ఫేస్ చేయాలి మళ్ళీ అక్కడ ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఫాల్ డౌన్ అయిపోయాను అనుకో అప్పుడు వాడు ఏం చేయడు నువ్వు చెప్పిన మాత్రం నేను వెళ్ళాల్సి వస్తుందని అందుకే అలా చెప్పినప్పుడు నేను పట్టించుకున్నా అంటాను లైట్ తీసుకుంటాను
వాళ్ళకి చెప్పిన అర్థం కాదనమాట. నువ్వు వాడు ఇప్పుడు వాడు సక్సెస్ అయ్యారు, నువ్వు ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఇప్పుడు హీరో బన్నీ గారు స్టార్ ఐకాన్ స్టార్ అయ్యారు, నువ్వు ఎందుకు అవ్వలేదు అంటే దానికి సమాధానం ఏం చేస్తావు మనం? ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు జబర్దస్త్ కానీ టీవీ షోలు కొన్ని ఉంటాయి, కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. మనం ఏం చేస్తామని దానిలో నువ్వు వెళ్ళలేదు, దీనిలో నువ్వు వెళ్ళలేదు. లేదంటే ఇప్పుడు కొందరు ఉంటారు ఆర్టిస్టులు కూడా యూట్యూబ్స్ పెట్టి యాంకరింగ్ అప్ చేస్తుంటారు. సో నువ్వు కూడా అలా చేయొచ్చు కదా అంటారు. నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నాకు ఓన్లీ యాక్టింగ్ చేసుకుంటాను. అది అలా చెప్తాను. కొందరేమో బాగా ఎంకరేజ్ చేస్తుంటారు, లేదు నువ్వు మూవీసే చేయి, నువ్వు మూవీకే బాగా యాప్ట్ అవుతావు, అవి ట్రై చేయి, మళ్ళీ వేరే వైపు వెళ్ళకు, కొంచెం లేట్ అయినా ఇంకా మంచి ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్తుంటావు. ఆ విధంగా జరుగుతుంది. ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది సార్ మీరు చేసే ప్రతి దాంట్లో? ఎస్ అండి, స్టార్టింగ్లో వద్దన్నారు ఫస్ట్. అప్పుడు నేను కొద్దిగా స్టార్టింగ్ ఇలా ఒక మూవీ ఫీల్డ్కి వెళ్తానంటే ఇంట్లో నుంచి ఏమన్నారు అసలు? అదే ఇంట్లో ఎందుకు వద్దన్నారని నేను ఎంబీఏ చేశాను, ఎంబీఏ ఫినాన్స్ చేశాను. ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు కానీ ఒకప్పుడు లేరంట. అయితే చదువుకున్న తర్వాత నాకు జాబ్ వచ్చింది, దృశ్యం చేస్తున్నప్పుడు జాబ్ వస్తే నేను వదిలేశాను. ఇక్కడ బాగానే ఉందిలే ఇక్కడ చేస్తున్నాం అంటే బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వస్తున్నాయి ఎందుకులే అని చెప్పి వదిలేశాను. అప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పాను కదా, ఒక 6 మంత్స్ 1 ఇయర్ ఇంట్లో. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తిట్టడం స్టార్ట్ చేసింది, నీకు చెప్తే వినలేదు, నేను చెప్పాను కదా ఈ సినిమాలలో పోతే ఉండదు, ఇదంతా ఉన్న వాళ్ళకైతేనే సెట్ అవుతుంది, మన లాంటి వాళ్ళకి సెట్ అవ్వదు అంటే లేదు లేదు అని ఏం లేదు. అంటే మనం అవకాశాలను తెచ్చుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాలు ఎవరు ఇవ్వరండి, మనం తెచ్చుకోవాలి వెళ్ళి. అంటే దానికోసం కష్టపడాలి కొద్దిగా, వెళ్ళి ఆ ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అనేది అవి మనం తెప్పించుకోవాలి అని తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరున్నారు, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు, నేను ఉన్నానని తెలియదు. మీరు నన్ను పిలిస్తేనే కదా నేను వచ్చాను ఇక్కడ మనం చేస్తుంది ఇంటర్వ్యూ. అలాగే ఆ ఇక్కడ ఉన్నారు ఏంటి అని మనం సెర్చ్ చేయాలి, సెర్చ్ చేసి కలుస్తుండాలి. ఏదో ఒక దగ్గర మంచి సక్సెస్ అనేది వస్తుందని నేను నమ్ముతాను. ఆ విధంగా మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నప్పుడు ఫస్ట్లో అప్పుడు 1 ఇయర్ బాధపడ్డారు, ఆ తర్వాత కంటిన్యూగా చేస్తుంటుంటే మళ్ళీ డబ్బులు వస్తుంటాయి, ఓకే బాగానే ఉందిలే. ఇంకా పక్కన వాళ్ళు అందరూ అంటుంటారుగా మీ అబ్బాయి సినిమాలో కనిపిస్తున్నాడు, అందరూ మెచ్చుకునేసరికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ విధంగా అలా సక్సెస్గా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. ఇండస్ట్రీలో లక్ ఉండాలా లేకపోతే టాలెంట్ ఉంటే సరిపోతుందా? లక్ ఇంపార్టెంటా టాలెంట్ ఇంపార్టెంటా? ఇదైతే చాలా మిలియన్ డాలర్ క్వశ్చన్. కాకపోతే మ్యాక్సిమం చెప్పాలంటే లక్ అనేది ఉండాలి, ఆ లక్ ఉంటే కొద్దిగా బెటర్. టాలెంట్ అనేది ఇంకా 100% ఉండాలి, టాలెంట్ ఉంటేనే లక్ వస్తుంది. నేనైతే మీ విషయంలో లక్ అని చెప్తాను, ఎందుకంటే స్టార్టింగ్ ఒక చిన్న టీవీ షోస్ అవకాశం చాలా స్ట్రగుల్ అవుతాం. రావడం రావడమే దృశ్యం మూవీ, అందులో వెరీ బిగ్ స్టార్ తో చేయడం నిజంగా మీ విషయం లక్ అని చెప్తాను. మీ కృషి మీ కష్టం కూడా. ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు మీరు అన్నారు కదా లక్తో పాటు కష్టపడడం కూడా ఉంటుంది, సక్సెస్ టాలెంట్. టాలెంట్ అనేది కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. దాని ముందు నాకు టాలెంట్ ఉండే, అంటే నేను డైరెక్ట్గా రావడానికి కారణం ఏంటంటే నేను కాలేజీలో నాకు స్టేజ్ ఫియర్ లేదు. కాలేజీలో ఏ ప్రోగ్రామ్ జరిగినా నేను చేసేవాడిని. అంటే కృష్ణుడు వేషాలు అలాంటివి ఉంటాయి కదా మన ప్రోగ్రామ్స్ యాన్యువల్ సిరీస్ జరిగినప్పుడు, అప్పుడు చేసేవాడిని. అలా నాకు అందుకనే సీన్ ఇవ్వగానే నేను ఈజీగా చేసేసాను అనమాట, చాలా ఈజీనెస్గా చేసాను. అలా చాలా మందికి ఉండదు అంటే వాళ్ళు కొందరు యాక్టింగ్ స్కూల్లో నేర్చుకొని కూడా వస్తారు. యాక్టింగ్ స్కూల్లో నేర్చుకొని వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఏమో మామూలుగా మీరు సీన్ ఇచ్చినప్పుడు చేసేస్తారు, కెమెరా పెట్టి యాక్షన్ అనగానే అందరిని చూసి భయపడిపోయినా. అలా చాలా మందిని చూసారు, మళ్ళీ పెద్ద పెద్ద యాక్టింగ్ స్కూళ్ళలో నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు చేయలేకపోయారు. నేను షాక్ అయ్యా, ఏంటి భయ మీరు అక్కడ నేర్చుకున్నారు అంటే అవును నాకు ఫియర్ వచ్చేస్తుంది, భయమే. ఎందుకు భయం? వాళ్ళు అంటే అందరు చూస్తున్నారు దేనికి, ఇంతకుముందు చెప్పారు అదే చెప్పండి అని చెప్పి చాలా మందిని చెప్పేవాడిని. అంటే టాలెంట్ కూడా 99% కాదు, 100% ఇంపార్టెంట్ అండి. టాలెంట్ ఉన్న వాళ్ళకు లక్ తోడైతే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు చెప్పవచ్చు. సో మీరు చేసిన మూవీస్లలో మీ ఫేవరెట్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ బాగా ఫేమ్ వచ్చిన ఒక డైలాగ్ మా కోసం? నాకు ఫేమ్ అంటే ఎక్కువ పుష్పని అందరు గుర్తుపడుతున్నారు. నేను ఇన్ని సినిమాలు చేశాను కాబట్టి అదంతా పక్కన పెడితే ఎవరు వెళ్ళినా ఎలాగైనా అరే వచ్చాడు రా బుక్లో చదువుతాడు చూడు మన బన్నీ బన్నీ సార్తో అనేదని పిలుస్తుంటారు. నన్నే ఇమిటేట్ చేస్తుంటారు, పా కాలరావే మునమ్మా అని చెప్పి నా పేర్లు పిలుస్తుంటాను అన్నమాట. అరే నేను ఎంతమంది ఉన్నారు రేసు సార్ అడిగితే అన్న నేను మొత్తం 108 మంది ఉన్నారన్న అంటే అలా పేర్లు చదువు అంటాడు. అప్పుడు నేను స్టార్ట్ చేస్తుంటా, పా కాలరావే
మునమ్మ, ఆ తర్వాత ధర్మారెడ్డి, మునిరెడ్డి, సాహిరెడ్డి అలా చదువుతుంటాను అన్నమాట. ఆ డైలాగ్ నేను ఎక్కడ వెళ్ళినా నన్ను బాగా నన్ను చూసి ఇమిటేట్ చేస్తున్నారు అది. సో ఇప్పుడు అదే ఫేవరెట్ అయిపోయింది. అంటే జనాల్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్ కదా. అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా అది అంటే యాక్టర్గా ఆ క్యారెక్టర్ క్యాప్ట్ అయిపోయి చేశాను అక్కడ వరకు వాళ్ళు చూసి మర్చిపోతున్నారు. ఇదైతే మొత్తం ఇమిటేట్ చేస్తున్నారు. రైట్. అవును. సో ఆ మూవీలో మనం మాట్లాడుకున్న స్లాంగ్ అయితే కాదు, టోటలీ చిత్తూరు స్లాంగ్ కదా. సో బన్నీ గారికి అది మీకు ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు మీకు అనిపించిందా, ఏంటి స్టైలిష్ స్టార్ ఇంత అవలీవ్గా ఆ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడుతున్నారు, అందులో మీరు కూడా ఆ లాంగ్వేజ్ ముందు ఏమైనా ట్రైన్ అయ్యి ఉంటారా లేకపోతే అది స్పాంటేనియస్గా? వారు చాలా ట్రైన్ అయ్యారంట. అండ్ వాళ్ళు ఉన్నారు, ట్రైనర్స్ కూడా ఉన్నారు, ఇద్దరు ట్రైనర్స్ ఉండే. మన సీన్ ఉంటుందా, సీన్ చెప్పగానే అది చెప్తారు. నాకు కూడా అదే చెప్పారు. అయితే ఇంకో విషయం ఏంటంటే డైరెక్టర్ గారు నన్ను తిరుపతి అనుకున్నారు ఆ డైలాగ్ చెప్పిన తర్వాత. ఓకే, చిత్తూరు చాలా బాగా చెప్పు, చాలా బాగా చెప్పు. ఏ మనోడు ఇక్కడ తిరుపతి మీదే, తిరుపతి మీదే అంటుంది. లేదు సార్ ఇక్కడే. మరి ఎలా చెప్పాను అంటే, లేదు సార్ నాకు చెప్తే చెప్పేస్తాను సార్, నాకు అలవాటు ఉంది. నేను ఏ స్లాంగ్ అయినా అంటే తెలంగాణ అయినా ఈస్ట్ వెస్ట్ అయినా అండ్ చిత్తూరు రాయలసీమ ఇట్లా ఏ స్లాంగ్ అయినా శ్రీకాకుళం అయినా ఈజీగా మాట్లాడగలుగుతాను సార్. నాకేంటంటే ఫస్ట్ ఒకసారి చెప్తే నేను ఆ విధంగా నేను చేస్తాను అని భలే చెప్పావు భలే. ఇప్పుడు అది గుర్తుపెట్టుకునే టూలో ఇంకా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. చాలా టూలో కూడా మంచి స్పేస్ ఉన్న క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ఇంకా మంచి స్పేస్ ఉన్న క్యారెక్టర్ మేడం ఇది. ఫుల్ లెంత్ ఉంటానన్నాడు. ఇప్పుడు వరకు అయితే టూ సీన్స్ చేశాను, మెయిన్ సీన్స్ ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీటెడ్ సార్. ఇంకా లేదండి అవుతుంది, ఇంకా అంటే నేనైతే టూ సీన్స్ మేజర్ సీన్స్ చేశాను. మంచి సీన్స్ అది. ఒకటేమో అందరు యాక్టర్స్ కాంబినేషన్ లో ఒక సీన్ చేశాను. ఒకటేమో హీరో గారి మొన్న ఒక ట్రీజర్ వచ్చింది కదా, అందులో ఉంటాను యాక్షన్. నేను ఇటువైపు ఉంటాను, ఆ ట్రీజర్ అదే రూల్ అనేసి అంటాను కదా, ఆ సీన్ అదిరిపోతుంది థియేటర్ లో. అది పుష్ప టూ కూడా ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు వరల్డ్ వైడ్ గా. ఖచ్చితంగా, అంటే నాకు తెలిసి వన్ మీద టూ మీద అంటే వన్ కంటే ఎక్కువగా సీక్వెన్స్ లో చాలా అంటే మెయిన్ బెటర్మెంట్ చేసి ఇంకా చాలా హీరో గారు అంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది. మీరు అన్నారు ఇందాక స్లాంగ్ ఇలా మాట్లాడారు, అప్పుడు అంటే మనం ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ చదివినప్పుడు వేరే ఉంటుంది, టెన్త్ క్లాస్ కి వచ్చేసరికి ఈజీ అయిపోతుంది. అలాగా ఫస్ట్ చేసిన కొద్దిగా అయినా కట్టి ఇప్పుడు మాత్రం అసలు స్లాంగ్ లో కానీ ప్రతి స్టైల్ ప్రతి సీన్ ని ఇంకా పండియడంలో ఇంకా పండిస్తున్నారు, చాలా బాగుంటుంది. మీకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన హీరో ఎవరుంటారు సార్? నాకు ఇన్స్పిరేషన్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అండి. ఆబ్వియస్లీ ఇష్టమైన హీరో, ఇష్టమైన హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం. అంటే చిరంజీవి గారి తర్వాత ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసేవాడిని ఇండస్ట్రీకి రాకముందు. నేను ఏ రోజు ఫస్ట్ డే రిలీజ్ అయినా చిరంజీవి గారిది పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు ముఖ్యంగా వెళ్ళేవాడిని. తర్వాత మిగతా హీరోస్ కూడా అంటే ప్రభాస్ గారు, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా వీళ్ళ అంటే స్టార్స్ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ డే చూసేవాడిని. కొద్దిగా పవన్ కళ్యాణ్ గారిది ఎందుకో బాగా అట్రాక్ట్ అయ్యాము ఆ టైంలో. మేము కాలేజ్ చేసే టైంలో ఖుషి మూవీ తర్వాత ఇవన్నీ ఆబ్వియస్లీ ఎవరు ఏ స్టూడెంట్స్ అయినా నేను ఎక్కువ వినేది కూడా ఇదే. అంటే స్టూడెంట్ చదువుకున్న టైంలో బాగా అట్రాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కి ఆ హెయిర్ కి ఎందుకంటారు సార్? మెయిన్ ట్రెండ్ సెట్ చేస్తా అంటారు కదా అది ప్రతిది. అప్పుడు కాలేజ్ బ్యాగ్స్ రావడము, ఎవరు కాలేజ్ కి వెళ్ళినా అవి అప్పుడు కొత్త కొనుక్కొని వెళ్ళడము, అట్లా బ్యాగ్స్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ డ్రెస్సులు కానీ ప్రతిది ఏం చేసినా దాన్ని అంటే మామూలు రైట్. అంటే ఇంకా మూవీస్ నెక్స్ట్ ఇంకా ఫుల్ బిజీ బిజీగా పుష్ప టూతో అయితే బిజీగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నారు సార్? పుష్ప టూ తర్వాత పుష్ప టూ అంటే ఇప్పుడు మెయిన్ ఇది అయిపోవాలి మేడం. యాక్చువల్గా ఇప్పుడు నాకు పెద్ద ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి, మధ్యలో నాకు సలార్ కూడా వచ్చింది. అప్పుడే పుష్ప టూ క్లాష్ వచ్చింది డేట్. అంటే పుష్ప టూ వెళ్ళి కంప్లీట్ అయిపోయాను, ఆ తర్వాత అడిగారు. సో అది వెళ్తున్నాను, బాధ అనిపిస్తుంటది. ఒకసారి ఉంటే మొత్తం ఖాళీగా ఉంటాం, ఒక్కోసారి ఇలా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఏమనిపిస్తుంది ఆ టైం లో? ఎన్ని రోజులు అదే ఉంటుంది కష్టపడి పెద్ద సినిమాలు కనిపించాలి. పెద్ద సినిమాలు వచ్చేసరికి ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఇందులో కంప్లీట్ అయ్యాం, ఇందులో ఉండాలి పోనీ దాని ముందనే చెప్తే వెళ్ళి కంప్లీట్ అవ్వాలని అనుకున్నాను. అది చేసిన తర్వాతనే అంటే డేట్స్ కొంచెం అటు ఇటు అయినా బాగుండేది. ఒకేసారి ఒకే డేట్స్ వచ్చాయి. ఇంకా నేను ఆల్రెడీ అది కంప్లీట్ అయ్యాను కాబట్టి చెప్పాను, లేదు సార్ ఇలా చేస్తున్నాను, ఈ డేట్స్ ఇలా ఉన్నాయని. అవును, లాస్ట్ ఒక టూ డేస్ అడిగాడు అనమాట. ఆ డేట్స్ వీళ్ళు ఫస్ట్ డేట్స్ ఇచ్చారు, లేదు సార్ డేట్స్ ఇచ్చారు అనుకున్నాను, కట్ చేస్తే వీళ్ళని క్యాన్సిల్ అయ్యింది. అప్పుడు వాళ్ళు అప్పుడు వరకు ఆగుతారా, వేరే యాక్టర్ని బుక్ చేసేసుకున్నారు. అలా జరుగుతుంది, చాలా మామూలు మూవీస్కి అయితే ఎన్నో జరిగింటాయి, పెద్ద పెద్ద మూవీస్కి అయితే కొన్నిసార్లు జరిగింది, ఇలా చిన్న మూవీస్కి అయితే చాలా. అసలు చిన్న మూవీ ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప టూ కూడా ఏమవుతుందంటే డేట్స్ ఇచ్చేస్తున్నారు కదా, ఆ డేట్స్ ఏమంటారంటే ఇప్పుడు ఒక 20 డేస్ డేట్స్ ఇస్తారండి, ఖచ్చితంగా మీరు ఆ డేట్స్కి
ఇక్కడికి వీళ్ళది ఏదో ఒప్పుకోద్దు అంటారు. అది క్యాన్సిల్ అయ్యేది వాళ్ళు ఒక్కోసారి మర్చిపోతారు చెప్పేది. మనం ఆ డేట్స్ వస్తాయి కదా ఏంటి అని చెప్పేసి ఆ డేట్స్ వేరే వాళ్ళు అడుగుతారు కదా, మనమేమో ఇవ్వలేము. దగ్గరకు వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయింది కూడా చెప్పారు, మనం ఆ 20 డేస్ కాలి. అలా నాకు లాస్ట్ 2 మూవీ జరిగింది. ఓకే, సో మీరు ఇలాగే ఇంకా చాలా మూవీస్లో బాగా బిజీ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో ఇవాళ ఇంటర్వ్యూ ఇది, మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంటే వాచింగ్ ఆథ మీడియా.